వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కలుద్దాం, రండి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మూవీని వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా అంటే ఈస్ట్ వెస్ట్ సీడెడ్ గుంటూరు ఈ జిల్లాలన్నీ షేర్ గ్యారెంటీలు వస్తాయండి, వాళ్ళు ఎవరు నష్టపోలా. వైజాగ్ డిస్టిక్ వచ్చి క్రాంతిరెడ్డి గారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరికీ సినిమా ఇచ్చారండి. సినిమా ఇచ్చి చాలా భారీ నష్టం కలిగింది మాకు. 2 crores అంటే ఒక సామాన్యుడికి మామూలు విషయం కాదు, మామూలు నష్టం కాదు, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి. అలాంటి మాకు ఎవరికి సినిమా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ మనుషులు వాళ్ళ వాళ్ళకి కావాలి అనుకూలంగా ఉండే మనుషులకి శ్రీనివాస్ వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు, శరత్మరారు గారు సినిమా ఇచ్చి మా అందరినీ మీరు మా దగ్గర సినిమా కొనలేదు, మీరు హీరోస్ వాళ్ళ దగ్గర కొన్నారు సినిమా. నేను అడిగాను సార్, సార్ 1 year నుంచి మీరు వెయిట్ చేయమన్నారు, మాకు హీరోస్ వాళ్ళు ఎవరో తెలియదు, మేము మీ దగ్గర కూడా సినిమా కమిట్ అయ్యాము. కళ్యాణ్ గారు ఆఫీస్లో పిలిచి సినిమా మమ్మల్ని కమిట్ చేయించారండి. ఆ రోజున శ్రీనివాస్ గారు, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అప్పుడు పిలిచినప్పుడు ఏం చెప్పారంటే, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అన్నప్పుడు, సార్ హిట్ ఓకే, కళ్యాణ్ బాబు గారికి అంతకుముందు అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ఇవన్నీ 3 crores 70 lakhs అంతవరకే చేసినాయి, 4 crores 50 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్, కాబట్టి మీరు రికవరబుల్ పెట్టండి సార్ అంటే, లేదు మా దగ్గర నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి, సాయి ధరమ్ టై సినిమాలు ఉన్నాయి, మీరు టెన్షన్ ఏం లేదు, మన బ్యానర్ ఉంది, ఇది కళ్యాణ్ బాబు బ్యానరు, ఇది కళ్యాణ్ బాబు ఆఫీసు, మీరు చేయండి అంటే మేము నమ్మి కళ్యాణ్ గారి ఆఫీస్ అని నమ్మి చేసాం సినిమా. ఆ రోజు చేస్తే 1 year మమ్మల్ని వెయిట్ చేయించి ఈరోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు మా దగ్గర సినిమా కొనలేదు, హీరోస్ దగ్గర సినిమా కొన్నారు అని అనడం ఎంతవరకు న్యాయం? మేము మీకు సినిమా ఇవ్వం, మీరు మాకు డబ్బు కట్టలేరు, మీరు నష్టపోయి ఉన్నారు అని అవమానంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఎవరి సినిమా వల్ల నష్టపోయాము? మీ సినిమా వల్లే కదా నష్టపోయాము, మీరే కదా న్యాయం చేయాలి. నెక్స్ట్ ఆ రోజు ఆఫీస్ పిలిచారండి, సినిమా కమిట్ అయిన 1 week తర్వాత, సినిమా రిలీజ్ 1 week ముందు పిలిచి హీరోస్ వాళ్ళని పరిచయం చేసి వీళ్ళకి సినిమా అమ్మాం మేము, అగ్రిమెంట్ చేయండి, సంతకం చేయండి అంటే, ఓన్లీ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు గారు ఆఫీస్ అని నమ్మి మేము సైన్ చేశాం. సైన్ చేస్తే మీరు అగ్రిమెంట్ చదువుకోండి, ఈరోజు అగ్రిమెంట్లో ఏమి రాసి ఉంది, మీకు నాన్ రికవరబుల్ అని రాసి ఉంది. అవును సార్ నాన్ రికవరబుల్ అని చెప్పారు మీరు ఆ రోజు, ఓకే, కానీ మాకు ఈ రోజు ఏం సంబంధం, మీరు పెట్టమంటే సంతకం పెట్టాం, కళ్యాణ్ గారు ఆఫీస్ అంటే నమ్మి సంతకం పెట్టాము, ఈరోజు మీరు ఇవాళ మాట్లాడడం భావ్యం కాదు అని చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తామన్నారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే మేము రిటర్న్ వచ్చాము, రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎవరికి చెప్పాలో తెలియదు, కళ్యాణ్ శరత్ మరారు గారు ఫోన్ ఎత్తారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను మెసేజ్లు పెట్టానండి, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, ఒక్క మెసేజ్ కూడా 1 year వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కలుద్దాం, రండి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మూవీని వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా అంటే ఈస్ట్ వెస్ట్ సీడెడ్ గుంటూరు ఈ జిల్లాలన్నీ షేర్ గ్యారెంటీలు వస్తాయండి, వాళ్ళు ఎవరు నష్టపోలా.